బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. తా సీన్. ఇవి ఖురాన్ ఆయతులు, స్పష్టమైన గ్రంథానికి చెందినవి. విశ్వసించిన వారికి మార్గదర్శకం, శుభవార్త. వారు విశ్వాసులు, నమాజును నెలకొల్పుతారు, జకాతును ఇస్తారు, పరలోకాన్ని నమ్ముతారు. ఎవరైతే పరలోకాన్ని విశ్వసించరో వారికి మేము వారి పనులు ఎంతో అందమైనవిగా అనిపించేటట్లు చేశాము. అందుచేత వారు దారితప్పి తిరుగుతుంటారు. చెడ్డ శిక్షను పొందేవారు వీరే. పరలోకంలో కూడా వారు తీవ్రమైన నష్టాన్ని పొందుతారు. ఓ ప్రవక్త, వివేచనాపరుడు, జ్ఞాన సంపన్నుడైన అల్లాహ్ తరఫు నుంచి నీకు ఖురాన్ బోధించబడుతున్నది. మూసా తన ఇంటి వారితో, నేను అగ్నిని చూశాను. నేను అక్కడ్నుంచి ఏదైనా సమాచారం కానీ లేదా మీరు చలి కాచుకోవటానికి నిప్పు కొరివినిగానీ తెస్తాను అని చెప్పినప్పటి విషయం జ్ఞాపకమేనా? తీరా అతను అక్కడకు చేరుకోగానే పిలుపు విన వచ్చింది, ఈ అగ్నిలో ఉన్నవాడు శుభవంతుడు, దాని చుట్టుప్రక్కల ఉన్న వారికి శుభము ఒసగబడింది. సర్వలోకాల పోషకుడైన అల్లా పవిత్రుడు, ఓ మూసా విను, సర్వశక్తుణ్ణి వివేకవంతుణ్ణి అయిన అల్లాహ్ను నేనే. నీ చేతి కర్రను పడవేయి. ఆ తరువాత అదొక పాము మాదిరిగా ప్రాకుతూ ఉండటం చూచి మూసా వెన్ను చూపి పారిపోయాడు. వెనక్కి తిరిగి చూడనైనా లేదు. ఓ మూసా భయపడకు, నా ముందర ప్రవక్తలు భీతి చెందరు, కానీ తప్పు చేసిన వారు మాత్రం భయపడతారు. మరి ఆ తరువాత ఆ దుష్కార్యానికి బదులుగా సత్కార్యం చేస్తే నేను క్షమించేవాడను, కనికరించేవాడను. నీ చేతిని నీ చొక్కా లోపల పెట్టుకో, అది ఎలాంటి లోపం లేకుండా ప్రకాశిస్తూ బయటికి వస్తుంది. నువ్వు 9 నిదర్శనాలను తీసుకుని ఫిరౌన్ మరియు అతని జాతి వారి వద్దకు వెళ్ళు. నిశ్చయంగా వారు పరమ అవిధేయులు. మరి కళ్ళు తెరిపించే మా సూచనలు వారి వద్దకు చేరిన తరువాత కూడా ఇది స్పష్టమైన ఇంద్రజాలం అని వారు తేలిగ్గా కొట్టేశారు. నిజానికి వారి మనసులు సత్యాన్ని నమ్మినప్పటికీ అన్యాయం, అహంకారంతో వారు దాన్ని త్రోసిపుచ్చారు. కాబట్టి ఆ కల్లోల జనకులకు ఏ గతి పట్టిందో చూడు. నిశ్చయంగా మేము దావూదు, సులైమానులకు జ్ఞానాన్ని ఒసగాము. విశ్వాసులైన తన దాసులెందరిపైనో మాకు ప్రాధాన్యతను ఒసగిన అల్లాహ్కు సర్వస్తోత్రాలు అని వారిద్దరూ పలికారు. సులైమాను దావూదుకు వారసుడయ్యాడు. అతను ఇలా అన్నాడు, ఓ ప్రజలారా, మాకు పక్షుల భాష నేర్పబడింది, ఇంకా మాకు ప్రతిదీ ప్రసాదించబడింది. ముమ్మాటికి ఇది స్పష్టమైన దైవానుగ్రహమే. సులైమాను ఎదుట అతని జిన్నాతుల దళం, మనుషుల సైన్యం, పక్షుల గుంపు సమీకరించబడింది. అవన్నీ వేర్వేరుగా వివిధ జట్లుగా మోహరించబడ్డాయి. చివరకు వారంతా ఒక చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా ప్రకటించింది, ఓ చీమల్లారా, సులైమాను అతని సైన్యాలు తెలియకుండా మిమ్మల్ని నలిపివేసే స్థితి ఏర్పడకుండా ఉండేందుకు మీరు మీ పుట్టలలోనికి దూరిపోండి. దాని మాటపై సులైమాను చిరునవ్వును చిందించాడు. అతనిలా ప్రార్థించసాగాడు, నా ప్రభు, నువ్వు నాకు నా తల్లిదండ్రులకు ప్రసాదించిన అనుగ్రహాలకుగాను నిత్యం నీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధిని నాకు ఇవ్వు. నేను నీ మెప్పును పొందే మంచి పనులు చేసేలా చూడు. నీ దయతో నన్ను నీ సజ్జన దాసులలో చేర్చుకో. అతను పక్షులను తనిఖీ చేసి, హుద్హుద్ పక్షి, వడ్రంగి పిట్ట, నాకు కనిపించటం లేదేమిటి, అది నిజంగానే హాజరు కాలేదా అని అన్నాడు. నేను దానిని కఠినంగా శిక్షిస్తాను లేదా దాన్ని కోసివేస్తాను లేదా అది నాకు సరైన సంజాయిషి అన్నా ఇవ్వాలి అని చెప్పాడు. కొద్దిసేపట్లోనే అది వచ్చి ఇలా విన్నవించుకోసాగింది, మీకు తెలియని ఒక సమాచారాన్ని నేను సేకరించాను. నేను సబా జాతికి చెందిన ఒక నిజవార్తను మోసుకువచ్చాను. ఆ జాతి వారిని ఒక స్త్రీ పరిపాలిస్తుండటం నేను కనుగొన్నాను. ఆమెకు అన్ని వస్తువులలో నుంచి అంతో ఇంతో ప్రసాదించబడింది. ఆమె సింహాసనం కూడా వైభవోపేతమైనదే. అయితే ఆమె ప్రజలు కూడా అల్లాహ్ను వదలి సూర్యునికి ప్రణమిల్లటం నేను గమనించాను. శైతాను వారి కర్మలను వారికి మంచివిగా కనిపించేటట్లు చేసి వాళ్లను సన్మార్గం పొందకుండా అడ్డుకున్నాడు. అందువల్ల వారు సన్మార్గ భాగ్యం పొందలేకపోతున్నారు. ఆకాశాలలోనూ భూమిలోనూ నిక్షిప్తమై ఉన్న వస్తువులను వెలికి తీసేవాడు, మీరు గోప్యంగా ఉంచే బహిర్గతం చేసే విషయాలన్నీ తెలిసినవాడైన అల్లాహ్కు వారు సాష్టాంగపడాల్సింది, కాని వారలా చేయటం లేదు. అల్లాహ్ ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేడు.
ఆయనే మహోన్నతమైన సింహాసనానికి అధిపతి. సులైమాను ఇలా అన్నాడు, సరే, నువ్వు నిజం చెబుతున్నావో లేక అబద్ధం చెబుతున్నావో మేము చూస్తాము. నా ఈ ఉత్తరాన్ని తీసుకుపోయి వారి వద్ద పడవేయి. వారి దగ్గరి నుంచి తొలగిపోయి వారే విధంగా స్పందిస్తారో చూడు. ఆమె, రాణి, ఇలా చెప్పింది, సభాసదులారా, నా వద్ద గౌరవప్రదమైన ఒక ఉత్తరం వేయబడింది. ఇది సులైమాను దగ్గరి నుంచి వచ్చింది. ఇది అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం అయింది అంటూ చదువసాగింది. మీరు నాకు వ్యతిరేకంగా ఏమాత్రం తలబిరుసుతనం చూపకుండా విధేయులై ముస్లింలై నా దగ్గరకు వచ్చేయండి అని ఇందులో లిఖించబడి ఉంది. ఓ ప్రముఖులారా, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి. ఏ విషయాన్నైనా మీ దృష్టికి తేకుండా మిమ్మల్ని సంప్రదించకుండా నేను ఏ నిర్ణయమూ తీసుకోను కదా అని రాణి చెప్పింది. దానికి వారంతా, అమ్మా, మనం బలవంతులం, గొప్ప పోరాటపటిమగల వారం, ఇక మీదట ఏం చేయాలన్నది మీపైనే ఆధారపడి ఉంది, మాకే ఆదేశం ఇవ్వాలో స్వయంగా మీరే ఆలోచించుకోండి అన్నారు. ఆమె, రాణి గారు ఇలా అభిప్రాయపడ్డారు, సాధారణంగా రాజులు ఏ నగరంలో జొరబడినా దాన్ని ధ్వంసం చేస్తారు, అక్కడి మర్యాదస్తులను అవమానాల పాలు చేస్తారు. బహుశా వీళ్ళు అదే చేయవచ్చు. నేను వాళ్లకు ఒక కానుక పంపిస్తాను. ఆ తరువాత దౌత్యకారులు ఏం జవాబు తీసుకువస్తారో చూస్తాను. రాణిగారి, దూత సులైమాను వద్దకు చేరుకున్నప్పుడు ఏమిటి, మీరు నాకు ధనరూపేణా సహాయం చేయాలనుకుంటున్నారా? నా ప్రభువు నాకు మీకిచ్చిన దానికన్నా మేలైనది ప్రసాదించాడు, కాబట్టి మీ కానుకతో మీరే సంతోషపడండి అని సులైమాను అన్నాడు. నువ్వు వారి వద్దకే తిరిగి వెళ్ళు. మేము వారిపైకి వారు నిలువరించలేని సైన్యాలను తీసుకువస్తాము. వారిని పరాభవం పాల్చేసి అక్కడ్నుంచి వెళ్ళగొడతాము. తుదకు వారు కడు నిస్సహాయులుగా ఉండిపోతారు అని చెప్పాడు. ఓ ప్రముఖులారా, వారు విధేయులై ఇక్కడకు చేరుకొనక ముందే ఆమె సింహాసనాన్ని నా దగ్గరకు తేగలవారు మీలో ఎవరైనా ఉన్నారా అని అతను అడిగాడు. జిన్నులలో బలిష్ఠుడైన ఒకతను, మీరు మీ స్థానం నుంచి లేచే లోపలే నేను దానిని మీ ముందు సమర్పిస్తాను. అంతటి శక్తి నాకుంది, నేను విశ్వసనీయుణ్ణి కూడాను అని చెప్పాడు. అప్పుడు వారిలో గ్రంథజ్ఞానం గల ఒకతను, మీరు కళ్ళు మూసి తెరిచే లోగానే నేను దాన్ని మీ ముందు తెచ్చిపెట్టగలను అన్నాడు. తన కళ్ళ ముందర ఆ సింహాసనం ఉండటం చూసి సులైమాను, ఇది నా ప్రభువు అనుగ్రహం, నేను కృతజ్ఞుణ్ణి అవుతానో లేక ప్రభువు చేసిన మేలును మరచిపోతానో పరీక్షించటానికే ఆయన ఇదంతా చేశాడు. ఎవడైనా కృతజ్ఞతాపూర్వకంగా వ్యవహరిస్తే అతని కృతజ్ఞతాభావం అతనికే ప్రయోజనకరం అవుతుంది. మరెవరైనా మేలును మరచి ప్రవర్తిస్తే నా ప్రభువు లక్ష్యపెట్టనివాడు, గొప్ప ఉదాత్తుడు అని పలికాడు. ఆ సింహాసనం రూపురేఖలను స్వల్పంగా మార్చేయండి. ఆమె తన సింహాసనాన్ని గుర్తించే విషయంలో మార్గం పొందుతుందో లేక మార్గం తప్పిన వారిలో చేరుతుందో చూద్దాం అని సులైమాను ఆదేశించాడు. ఆమె రాగానే, నీ సింహాసనం కూడా ఇలాంటిదేనా అని అనబడింది. దానికామె, ఇది అచ్చం అలాగే ఉంది, మాకు ముందుగానే విషయం తెలిసి వచ్చింది, మేము అప్పుడే విధేయులం ముస్లింలం అయ్యాము అని సమాధానమిచ్చింది. అల్లాహ్ను వదలి ఆమె ఎవరెవరినైతే పూజించేదో వారు ఆమెను సన్మార్గం నుంచి ఆపి ఉంచేవారు. నిశ్చయంగా లోగడ ఆమె అవిశ్వాస జనులకు చెందినది, మేడలోనికి పదండి అని ఆమెతో అనబడింది. దాన్ని చూడగానే, ఇది నీటి కొలను కాబోలు అని అనుకుని ఆమె తన పిక్కలపైని వస్త్రాన్ని ఎత్తిపట్టుకుంది. అప్పుడతను, ఇది గాజుతో చేయబడిన నున్నని నిర్మాణం మాత్రమే అన్నాడు. ప్రభు, నేను ఇప్పటి వరకు నా ఆత్మకు అన్యాయం చేసుకున్నాను, ఇప్పుడు నేను సులైమానుతో పాటు సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్కు విధేయత చూపుతున్నాను అని ఆమె ప్రకటించింది. మేము సమూద్ జాతి వారి వైపు వారి సోదరుడైన సాలిహ్ను, మీరంతా అల్లాహ్ను ఆరాధించండి అని సందేశం ఇచ్చి పంపాము. కాని వారు మాత్రం రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం పోట్లాడుకోసాగారు. అతను, సాలెహ్, ఇలా అన్నాడు, ఓ నా జాతివారలారా, మీరు మంచి పనికి ముందు చెడు కోసం ఎందుకింత ఆత్రం చేస్తున్నారు? మీరు క్షమాపణ కొరకు అల్లాహ్ను ఎందుకు వేడుకోరు? తద్వారా మీరు కరుణించబడవచ్చు కదా. దానికి వారు, నీ మూలంగా నీ వెంట ఉన్న వారి మూలంగానే మాకు ఈ దరిద్రం పట్టుకుందని మేము భావిస్తున్నాము అన్నారు.
మీ దరిద్రం ఏదో అల్లాహ్ వద్దనే ఉంది, నిజానికి మీరు పరీక్షించబడుతున్నారు అని సాలెహ్ చెప్పాడు. ఆ నగరంలో 9 మందితో కూడిన దుష్ట మూక ఒకటి ఉండేది. వారు భూమిలో అరాచకాన్ని సృష్టించేవారు, సంస్కరణ కోసం ఏమాత్రం ప్రయత్నించేవారు కాదు. వారిలా కూడబలుక్కున్నారు, రాత్రికి రాత్రే సాలెహ్పై అతని ఇంటివారిపై దాడి జరుపుదాం, అతని ఇంటివారు హతమార్చబడినప్పుడు మేమక్కడ లేమని, మేము చెప్పేది సత్యమని అతని వారసులతో చెబుదాము. ఈ మేరకు అల్లాహ్పై ప్రమాణం చేసి మరీ శపథం చేయండి. ఈ విధంగా వారు రహస్యంగా కుట్ర పన్నారు. మరి మేము కూడా మా వ్యూహాన్ని రచించాము, కానీ దాని గురించి వారికి తెలీదు. మరి వారి కుట్ర ఎలా పరిణమించిందో చూడండి. మేము వారిని, వారి జాతి జనులందరినీ మట్టుపెట్టాము. అవిగో అవే వారి ఇండ్లు, వారి దౌర్జన్యం మూలంగా పాడుబడి ఉన్నాయి. జ్ఞానమున్న వారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది. అయితే విశ్వసించి భయభక్తులతో మెలిగే వారిని మేము కాపాడాము. ఇంకా లూతు ను పంపినప్పటి సంగతిని జ్ఞాపకం తెచ్చుకో. అతను తన జాతి వారితో, మీరు అంతా తెలిసి కూడా సిగ్గుమాలిన పని చేస్తున్నారే అని చెప్పాడు. మీరు ఆడవారిని వదిలేసి మగవారి వద్దకు కామవాంఛతో ఎగబడి వస్తారేమిటి? నిజానికి మీరు వట్టి మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాడు. లూతు పరివారాన్ని మీ నగరం నుంచి వెళ్ళగొట్టండి, వారు మహాపవిత్రులుగా చెలామణి కాగోరుతున్నారు అనటం తప్ప అతని జాతి వద్ద మరో సమాధానం లేకపోయింది. అందుచేత మేము అతని భార్య మినహా అతన్ని, అతని పరివారాన్ని కాపాడాము. ఆమె వెనుక ఉండిపోయేవారిలో చేరుతుందని మేము ముందే నిర్ధారించాము. వారిపై ఒక ప్రత్యేకమైన రాళ్ల వాన కురిపించాము. హెచ్చరించబడిన ఆ జనులపై చాలా చెడ్డ వాన కురిసింది. ఓ ప్రవక్త, ఇలా చెప్పు, ప్రశంసలన్నీ అల్లాహ్కే శోభిస్తాయి, ఆయన ఎన్నుకున్న దాసులపై శాంతి కురియుగాక. ఏమిటి, అల్లాహ్ మేలా లేక వారు భాగస్వాములుగా కల్పించుకున్న బూటకపు దేవుళ్ళు మేలా? కాస్త చెప్పండి, ఆకాశాలను భూమిని సృష్టించిన వారెవరు? ఆకాశం నుంచి మీ కొరకు వర్షాన్ని కురిపించిందెవరు? మరి దాని ద్వారా అందాలు జాలువారే తోటలను ఉత్పత్తి చేసింది ఎవరు? ఆ తోటల చెట్లను మొలకెత్తించటం అనేది మీ వల్ల కాని పని. మరి అల్లాహ్తో పాటు మరో ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? లేనే లేడు. కానీ ఈ జనులు సమతౌల్యం నుంచి తొలగిపోతున్నారు. భూమిని నివాసయోగ్యంగా చేసినదెవరు? దాని మధ్య నదీనదాలను ప్రవహింపజేసింది, దాని నిలకడ కోసం పర్వతాలను పాతిపెట్టింది ఎవరు? 2 సముద్రాల మధ్య అడ్డుతెరను ఏర్పరచినదెవరు? ఈ ఏర్పాట్లలో అల్లాహ్తో పాటు ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా సహాయకుడుగా ఉన్నాడా? ముమ్మాటికి లేడు. అయితే వారిలో అనేకులకు అసలేమీ తెలీదు. కలత చెందినవాడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించి అతని వ్యాకులతను దూరం చేసేవాడెవడు? మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేసేవాడెవడు? ఏమిటి, అల్లాహ్తో పాటు మరో ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? మీరు మాత్రం గుణపాఠం గ్రహించేది బహు తక్కువ. భూమిపైన సముద్రంపైన అలుముకున్న చీకట్లలో మీకు దారి చూపేవాడెవడు? తన కారుణ్యానికి వర్షానికి ముందే శుభవార్తల్ని అందజేసే గాలులను పంపేవాడెవడు? ఏమిటి, అల్లాహ్తో పాటు వేరొక ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? వారు కల్పించే భాగస్వామ్యాలకు అల్లాహ్ అతీతుడు ఉన్నతుడు. చెప్పండి, తొలిసారి సృష్టిని చేసినదెవరు? మళ్ళీ దాన్ని పునరావృతం చేయగలవాడెవడు? భూమ్యాకాశాల నుంచి మీకు ఉపాధిని, ఆహార వనరులను సమకూర్చేవాడెవడు? ఏమిటి, అల్లాహ్తో పాటు ఈ కార్యనిర్వహణలో ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా ఉన్నాడా? మీరు సత్యవంతులే అయితే ఆ మేరకు మీ ప్రమాణం ఏదన్నా తీసుకురండి అని ఓ ప్రవక్త వారికి చెప్పు. అల్లాహ్కు తప్ప ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న వారెవరికి అగోచర జ్ఞానం లేదు. తాము ఎప్పుడు తిరిగి లేపబడతామో కూడా వారికి తెలియదు అని ఓ ప్రవక్త వారికి చెప్పు. అసలు పరలోకానికి సంబంధించి వారి జ్ఞానం స్తంభించిపోయింది, పైగా దాని గురించి వారు సంశయంలో పడి ఉన్నారు. కాదు, దాని పట్ల వారు అంధులైపోయారు. అవిశ్వాసులు ఇలా అన్నారు, ఏమిటి, మేమును మా తాత ముత్తాతలును మట్టిగా మారిపోయిన తరువాత కూడా మమ్మల్ని మళ్ళీ బయటికి తీయటం జరుగుతుందా? చాలా కాలంగా మాకు మా తాత ముత్తాతలకు కూడా ఇలాంటి వాగ్దానాలే చేయబడుతూ వచ్చాయి. ఇవి పూర్వీకుల కట్టుకథలు తప్ప మరేమీ కావు. ఓ ప్రవక్త వారికి చెప్పు, అపరాధులకు పట్టిన గతేమిటో కాస్త భూమిలో సంచరించి చూడండి.
నువ్వు వాళ్ల గురించి దుఃఖించకు. వాళ్ళు పన్నే కుట్రలకు కూడా నీకు మనస్తాపం కలగకూడదు. మీరు చెప్పేదే నిజమైతే ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో అని వారు వెటకారంగా అంటున్నారు కదూ. మీరు వేటిని గురించి తొందర పెడుతున్నారో వాటిలో కొన్ని విషయాలు బహుశా మీకు అత్యంత సమీపంలోనే ఉన్నాయేమో అని వారికి సమాధానం ఇవ్వు. వాస్తవానికి నీ ప్రభువు మానవులపై ఎంతో దయగలవాడు, కాని వారిలో చాలా మంది కృతజ్ఞులుగా మెలగరు. నిశ్చయంగా నీ ప్రభువుకు వారి ఆంతర్యాలు దాచి ఉంచేవి తెలుసు, బహిర్గతం చేసేవి కూడా తెలుసు. భూమ్యాకాశాలలో దాగి ఉన్న ఏ వస్తువు కూడా స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదవకుండా లేదు. నిశ్చయంగా ఈ ఖురాన్ ఇస్రాయిలు వంశీయులకు వారు విభేదించుకునే ఎన్నో విషయాల లోని వాస్తవికత ను విడమరచి చెబుతున్నది. ఇంకా నిస్సందేహంగా ఈ ఖురాన్ విశ్వాసుల కొరకు మార్గదర్శిగాను కారుణ్యంగానూ ఉన్నది. నీ ప్రభువు వీరి మధ్య తన ఆజ్ఞానుసారం తీర్పు చేస్తాడు. ఆయన అత్యంత శక్తి సంపన్నుడు, అన్నీ తెలిసినవాడు. కనుక ఓ ప్రవక్త, నువ్వు అల్లా పైనే భారం మోపు. ముమ్మాటికి నువ్వు స్పష్టమైన సత్యపథాన ఉన్నావు. నువ్వు మృతులకు వినిపించలేవు. అలాగే వీపు తిప్పుకుని విముఖతను ప్రదర్శిస్తూ పోయే చెవిటి వారికి కూడా నువ్వు నీ పిలుపును వినిపించలేవు. గుడ్డివారిని కూడా నువ్వు వారి అపమార్గం నుంచి మళ్లించి సన్మార్గానికి తేలేవు. మా ఆయతులను విశ్వసించి విధేయత చూపేవారికి మాత్రమే నువ్వు నీ వాణిని వినిపించగలవు. వారిని శిక్షించే మాట ఖరారు అయినప్పుడు మేము వారి కోసం భూమి నుండి ఒక జంతువును వెలికి తీస్తాము. అది వారితో మాట్లాడుతుంది, ఎందుకంటే ప్రజలు మా ఆయతులను నమ్మేవారు కాదు. ఆ రోజు మేము ప్రతి మానవ సమాజం నుంచి మా ఆయతులను ధిక్కరించే ఒక్కొక్క సమూహాన్ని చుట్టుముట్టి మరీ తెస్తాము. ఆ తరువాత వారంతా వర్గీకరించబడతారు. వారంతా ఒకచోట చేరిన తరువాత అల్లాహ్ ఇలా అడుగుతాడు, మీరు నా ఆయతులను గురించి పూర్తిగా తెలియకపోయినప్పటికీ ఎందుకు ఖండించారు? ఇంతకీ మీరేం చేస్తూ ఉండేవారో చెప్పండి. వారు చేసిన దురాగతాల మూలంగా శిక్షకు సంబంధించిన మాట వారి విషయంలో నెరవేరుతుంది, అందువల్ల వారేమీ మాట్లాడలేరు. వారు విశ్రాంతి తీసుకునేందుకుగాను మేము రాత్రిని చేశాము, ఇంకా పగటిని చూపగలిగేదిగా చేశాము. దీనిని వారు గమనించటం లేదా? నిశ్చయంగా విశ్వసించే వారికోసం ఇందులో నిదర్శనాలున్నాయి. శంఖం ఊదబడే రోజున ఆకాశాలలో ఉన్నవారు భూమిపై ఉన్న వారంతా భీతావహులైపోతారు, కాని అల్లాహ్ తలచిన వారికి మాత్రం ఆ స్థితి ఏర్పడదు. అందరూ అశక్తులై కడు వినమ్రులై ఆయన ముందు హాజరవుతారు. నీవు పర్వతాలను చూచి అవి ఉన్న చోటే స్థిరంగా ఉంటాయని అనుకుంటున్నావు, కానీ అవి కూడా మేఘ మాలికల్లా తేలిపోతుంటాయి. ఇది అల్లాహ్ పనితనం. ఆయన ప్రతి వస్తువును చాలా గట్టిగా చేశాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. ఎవరైతే మంచిని తీసుకువస్తారో వారికి దానికంటే ఉత్తమమైన ప్రతిఫలం లభిస్తుంది. వారు ఆనాటి భయోత్పాతం నుండి సురక్షితంగా ఉంటారు. మరెవరైతే చెడును తీసుకువస్తారో వారు బోర్లాగా అగ్నిలో పడవేయబడతారు. మీరు చేసుకున్న కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతుంది అని వారితో అనబడుతుంది. నేను ఈ నగరం మక్కా ప్రభువును మాత్రమే ఆరాధిస్తూ ఉండాలని నాకు ఆదేశించబడింది. ఆయన దీన్ని పవిత్రమైనదిగా చేశాడు. అన్నింటికీ ఆయనే యజమాని. నేను విధేయులలో ఒకడిగా ఉండాలని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. ఇంకా నేను ఖురాన్ను పారాయణం చేస్తూ ఉండాలి అని కూడా నాకు ఆజ్ఞాపించబడింది. సన్మార్గానికి వచ్చినవాడు తన స్వయానికి మేలు చేసుకోవటానికే సన్మార్గానికి వచ్చాడు. మరెవరైనా అపమార్గాన పోతే నేను హెచ్చరించేవాణ్ణి మాత్రమే అని ఓ ప్రవక్త చెప్పు. ఇంకా ఈ విధంగా చెప్పు, సర్వస్తోత్రములు అల్లాహ్కే శోభిస్తాయి. ఆయన త్వరలోనే తన సూచనలను మీకు చూపిస్తాడు. వాటిని మీరు స్వయంగా తెలుసుకుంటారు. మీరు చేసే పనుల విషయంలో అల్లాహ్ ఏమాత్రం అజాగ్రత్తగా లేడు.